ओम श्री गुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः। देवप्रस वीक्षलु स्वागतम। सिंहराशि ఈ సింహరాశిలో మఖ నక్షత్రం 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 4 పాదాలు, ఉత్తర నక్షత్రం మొదటి పాదం ఉంటాయి. మీ అందరికీ 2022 సంవత్సరం ఏప్రిల్ నెల 16-30 వరకు ఏ విధంగా ఉండబోతోంది చూద్దాం. మిత్రులు, మీ అందరికీ సూచన, ఈ నెలలో ఈ గురు రాహుకేతుల సంచారం ప్రభావం వీడియోలు ఇంకా నేను అప్లోడ్ చేయలేదు. ఈ నక్షత్రనాడి ఫలితం కూడా వీడియోలు అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే వసంత నవరాత్రులు పూజలవి హడావిడిలో ఉండి పౌర్ణమి దాకా పూజలు ఉంటాయి మాకు. పౌర్ణమి తర్వాత అంటే 16 తేదీ తర్వాత వీడియోలను అప్లోడ్ చేస్తాను నేను. ప్రతి నక్షత్రం మీద ఈ గురు చంద్ర రాహుకేతుల ప్రభావం ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, ఏ రకాల పరిహారాలు తీసుకోవాలి, అన్ని వివరంగా వీడియోలు అప్లోడ్ చేస్తాను చూడండి. తగిన పరిహారాలు చేసుకోండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. సెవెన్ ఆఫ్ సోర్డ్స్ ఇంకొక కార్డు తీస్తాను. కింగ్ ఆఫ్ కప్స్ ఇంకొక కార్డు తీస్తాను. మూన్ ఒక విచిత్రమైన స్థితి ఎదుర్కొంటూ ఉంటారు మీరు. స్థానచలనము, స్థానభ్రంశము, లోకులు పలు కాకులు అనేవాళ్ళు అంటూ ఉంటారు. మీ బలహీనతలను క్యాష్ చేసుకునే ప్రయత్నం ఎదుటివాళ్ళు, దాన్ని మీరు చెల్లించకపోవడం, మీరు ఒంటరిగా ఉన్నారు, ఎవరు లేరు, మీకు సహాయం లేదు అని మీకు అనిపిస్తూ ఉండదు, అయినప్పటికీ భయపడక్కర్లేదు. డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ విమర్శించే వాళ్ళు కొంతమంది ఉంటారు, పట్టించుకోవద్దు. మిమ్మల్ని ఎందుకు విమర్శిస్తున్నారు? మీ ప్రవర్తన వాళ్ళకి నచ్చక మీరు తప్పులు చేయడం మూలంగానా? ఒక్కళ్ళే మిమ్మల్ని విమర్శిస్తున్నారు అనుకోండి, పట్టించుకోదు. 10 మంది విమర్శిస్తే మీరు తప్పు చేసినట్టు. మన ప్రపంచంలో అందరినీ మనం తృప్తిపరచలేం. ఈ సమయంలో మీరు అందరినీ తృప్తిపరచాలి అనుకోవడం పొరపాటు. మీ వయస్సు, మీ హోదాకి మీ గౌరవం ఇవ్వకుండా ప్రవర్తించే వాళ్ళని మీరు అకౌంట్లో తీసుకోవద్దు. మీ అనుభవంతో మీరు కొన్ని మాటలు చెప్తారు, అది నచ్చకపోవచ్చు. నచ్చని వాళ్ళు మీరు వాళ్ళు ఏదో అంటే మీరు పట్టించుకోవద్దు. మీ పని మీరు చేసుకెళ్ళండి. తోటమాలి ఆ చెట్టు తెగులు పెడితే ఆ కొమ్మని కత్తిరించేసి జాగ్రత్త మీద చెట్టు పెంచుతాడు. మీరు తోటమాలిలాగా ఉండాలి. మీ కుటుంబానికి మీరు సపోర్ట్ చేయాలి. తప్పులు చేస్తే సంస్కరించే ప్రయత్నం చేయాలి. ఎవరిని పట్టించుకోవద్దు. మీరు కరెక్ట్గా ఉంటారు, చేసుకెళ్ళండి. అలాగే మీరు మీరు ఈ ప్రయత్నంలో కొన్ని మాటలు పడవచ్చు, ఏం కాదు. మీరు కరెక్ట్గా ఉండండి, తప్పు చేయకండి మీరు, అంతే. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 6 ఆఫ్ కప్స్, ప్రజెంట్ 4 ఆఫ్ కప్స్, ఫ్యూచర్ 8 ఆఫ్ వ్యాన్స్. మీకు కొంత అయోమయ స్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మీకు తెలియకుండా మీ వెనకాతల కొన్ని పనులు జరిగిన కొన్ని పనులు, కొన్ని మాటలు, అంటే మిమ్మల్ని ఎలాగైనా సరే సైకలాజికల్ కానీ సెంటిమెంటల్గా కానీ లోంగ తీసుకునే ప్రయత్నాలు, దాని వల్ల కొంత నష్టం మీకు. ప్రస్తుతం మీరు మీ ధోరణిలో ఉంటారు, ఎవరిని పట్టించుకోరు. గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా కానీ ఒక ఆఫర్ని మీరు వదిలేస్తారు, పట్టించుకోవద్దు. పోయినా పర్లేదు, నష్టమేమీ లేదు. ఏదైనా ఒక ఉద్యోగం వచ్చింది, ఆఫర్ మీరు మెయిల్ చూసుకోలేదు, లేకపోతే మీరు వాట్సాప్ మెసేజ్ చూసుకోలేదు, ఆఫర్ పోయింది, ఏదో బెనిఫిట్ పోయింది, పట్టించుకోవద్దు. మీకు ఇబ్బంది ఏమి ఉండదు, టెంపరీ, తర్వాత బాగానే ఉంటుంది, ఇబ్బందులు అంతా ఏమి ఉండవు. ఫ్యూచర్ కార్డులో 8 ఆఫ్ వ్యాన్స్ బాగుంది. మీకు 23వ తారీఖు తర్వాత, 24వ తారీఖు తర్వాత మీకు మంచి వార్తలు వింటారు. ముఖ్యంగా మీరు 19వ తారీఖున 20వ తారీఖున ఎవరితో గొడవలు పడద్దు, ఎటువంటి వాదనలు పెట్టుకోవద్దు, గొడవలు పడద్దు 19, 20 తారీఖుల్లో ఈ నెలలో. కుటుంబపరంగా, సామాజికంగా మీకు ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ సోర్డ్స్ పర్వాలేదు, అంటే మీకు రావాల్సిన గౌరవం మీకు దక్కదు, పట్టించుకోవద్దు ఎవరిని. మీకు ఫైనాన్షియల్గా వీక్నెస్ కానీ ప్రాబ్లం కానీ ఏముండదు. ఈ సమయంలో మీరు ఒంటరి వాళ్ళు అంతే తప్ప, అమావాస్య వస్తే చంద్రుడు చచ్చిపోయినట్టు కాదు, మళ్ళీ పౌర్ణం వస్తుంది. టైం మీది కాదు, మౌనంగా ఉండండి, మార్పు వస్తుంది. 17-18 తారీఖుల తర్వాత చేంజెస్ స్టార్ట్ అవుతాయి. మీ దగ్గర డబ్బును కానీ హోదాను కానీ ప్రదర్శించద్దు, కామ్గా తగ్గి ఉండండి అంతే. ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది? 9 ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది. ఉద్యోగస్తులకి స్థిరమైన వృద్ధి కలుగుతుంది. జీవితంలో సాఫీగా సాగే ప్రయత్నాలు చేసుకుంటారు, ఎటువంటి ఇబ్బందులు లేవు. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? డెవిల్. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం తక్కువ. ఇప్పుడు ఫ్రెషర్స్ ఉన్నారంటే మీరు ఏమైనా, మీరు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు, కొంతమంది 3 ఏళ్ళు 5 ఏళ్ళు బాండ్ రాయమంటారు, శాలరీ పెంచరు, అదే శాలరీ. ఓ 3 ఏళ్ళ నుంచి ఖాళీగా ఉన్నారు మీరు, సరే దొరికింది కదా పోనీ, ఏదో 3 ఏళ్ళు కాలక్షేపం చేద్దామని చెప్పి సర్టిఫికేట్ నుంచి బాండ్ రాసారంటే ఇరుక్కుపోతారు. అలాంటివి
కండిషనల్గా ఉండే వాటిలో మీరు చేయకండి, జాగ్రత్తగా ఉండండి. ఈ ఫేక్ ఇంటర్వ్యూస్, ఫేక్ వాటిలో డబ్బులు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఫారిన్ జాబ్స్ అది అని చెప్పని నష్టపోయే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెషర్స్కి. అలాగే ఉద్యోగం చేస్తున్న వాళ్ళు స్టార్టప్ కంపెనీలో మంచి పొజిషన్ వస్తుంది, శాలరీ ఎక్కువ ఉంది, స్టార్టప్ కంపెనీలో జాయిన్ అవుదాం అని చెప్పి అలా కూడా ప్రయత్నాలు చేయకుండా ఉంటే ఈ సమయంలో మంచిది. ఒకటి రెండు సార్లు ఆలోచించుకోండి. స్థిరమైన ఉద్యోగం, హాయిగా ప్రశాంతంగా ఉన్నవాళ్ళు మార్పు తీసుకోవాలి అనుకున్నప్పుడు మీరు తీసుకున్న మార్పు వల్ల ఏ రకమైన ఇబ్బంది వస్తుంది ఏంటి, భవిష్యత్ జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలాగుంటుంది, 3 ఎపిసోడ్స్. కొంత నష్టం కలిగే అవకాశం ఉంది వ్యాపారం చేసేవాళ్ళు, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే ఆర్థికమైన నష్టం కనబడుతుంది. ఆర్థికంగా మీకు ఎలాగుంటుంది, 9 ఆఫ్ బ్యాండ్స్. ఆర్థికంగా పెద్ద మూమెంట్ ఏమీ లేదు, మీరు రావాల్సిన అమౌంట్ ఏదో పెండింగ్ ఉంటుంది, రాదు ఇంకా, దానికోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు, 8 ఆఫ్ బ్యాండ్స్. ఆరోగ్యపరంగా ఇబ్బంది వచ్చి కాకులు ఏం కనబడట్లేదు. ఇతర ముఖ్యమైన సంఘటన జరుగుతుందా, 10 ఆఫ్ సోర్స్. ఇంకొక కార్డు తీస్తాను, 10 ఆఫ్ వ్యాండ్స్. మీకున్న పని ఒత్తిడి, పని భారం తలుగుతుంది, జీవితం సుఖవంతంగా ఉండి కొత్త జీవితం ప్రారంభమవుతుంది, బాగుంటుందని చెప్పాలి. చాలా కాలంచి ఉన్న ఒత్తిడి ఇవన్నీ తగ్గిపోతాయి, తగ్గించుకుంటారు లేదా తగ్గిపోతాయి. తగ్గిన తర్వాత మీరు హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉంటారు, ప్రశాంతంగా లేదు జీవితంలో, కొత్త జీవితం మీకు ప్రారంభం కాబోతుంది, మీరు గుర్తించండి. ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా, 8 ఆఫ్ పెంటికల్స్. ప్రత్యేక సూచన అంటూ ఏది లేదు. ఇంకో కార్డు తీస్తాను, 6 ఆఫ్ బ్యాండ్స్. మీ పని మీరు చేసుకోండి తప్ప ఏది ఫలితం ఆశించద్దు, అనుకున్నంత రిజల్ట్ మీకు అవుట్పుట్ రాదు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో వాళ్ళు ఎవరికైనా కానీ అనుకున్నంత వంటి గొప్ప ఫలితమేమి రాదు, సామాన్యంగా స్తబ్దంగా చప్పగా సాగిపోతుంది, పెద్ద మార్పులు ఏమి ఉండవు. విద్యార్థులకి పిల్లలకి ఏదైనా సూచన ఉందా, ఏం లేదు, హీరో ఫ్యాంట్, బాగానే ఉంటారు మీరు. మీరు తప్పులు చేయరు, కరెక్ట్గానే ఉంటారు, ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు. నక్షత్రాల వారిగా తీసుకుంటే మఖ నక్షత్రం వాళ్ళకి ఎలాగుంది, 4 ఆఫ్ సోర్ట్స్. చెప్తాను, పుబ్బ వాళ్ళకి ఎలాగుంది, 8 ఆఫ్ కప్స్, బాగుంది. ఉత్తర వాళ్ళకి ఎలాగుంది, మొదటి పాదం వాళ్ళకి 9 ఆఫ్ పెంటికల్స్, బాగుంది. ఈ మఖ నక్షత్రం వాళ్ళకి సమస్య ఏదొచ్చినప్పుడు కూడా ఎదుర్కొనే సిద్ధంగా ఉంటారు, సర్వసంతంగా ఉంటారు, ఏం భయపడక్కర్లేదు. మీ జీవితంలో రాబోయే మార్పులు చేర్పులు వాటికి సంబంధించి ప్లానింగ్ అంతా మీరు చేసుకుంటారు. యుద్ధం చేసే వీరుడు యుద్ధంలో ఉన్నప్పుడు, మధ్యలో ఉన్నప్పుడు, రాత్రి నిద్రపోతున్నప్పుడు పక్కన చేతిలో కత్తి పెట్టుకుని పడుకుంటారు వాళ్ళు. నిద్రలో శత్రువు అకస్మాత్తుగా దాడి చేస్తే అందుకని రిలాక్స్గా పడుకోరు. యుద్ధభూమిలో ఉన్నవాళ్ళు వాళ్ళ చేతిలో వెపన్ పెట్టుకుని నిద్రపోతారు వాళ్ళు నిద్రపోయేటప్పుడు కూడా. అలా మీరు జాగ్రత్తగా ఉంటారు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. పుబ్బ వాళ్ళకి అకస్మాత్ ధన లాభం కలిగే అవకాశం ఉంది. భూగృహ వాహన లాభాలు ఏదైనా పాతవి ప్రాపర్టీ సంబంధం మూలంగా ఎక్కువ డబ్బు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆర్థికమైన వృద్ధి లాభాలు కనబడుతున్నాయి. ఉత్తరాక్షేత్రం వాళ్ళకి బాగుంది, అన్ని రకాలుగా బాగుంది. కుటుంబ వృద్ధి, అధికారము, పదవి, గౌరవం పొందుతారు. జీవితం సుఖవంతమైన జీవితం, గౌరవప్రదంగా ఉంటుంది, గుర్తింపు వస్తుంది. పరిహారం ఏం చేసుకోవాలి, మగవాళ్ళు ఏం పరిహారం చేయాలి, ఫుల్. ఇంకొక కార్డు తీస్తాం, 9 ఆఫ్ వ్యాండ్స్. సూర్యుని దుర్గా హోమం చేయించుకోండి. ఓం హ్రీం దుమ్ జ్వల జ్వల సూర్యుని దుష్టగ్రహాను హుంఫట స్పహ. మీకు వీలైతే ఏం చేస్తారంటే ఒక మట్టి పెనుమిదిలో దీపం పెట్టండి. పెట్టి ఇత్తడిది కానీ ఇనపది కానీ గరిట తీసుకోండి, అట్లకాడ కానీ ఇత్తడి గరిట కానీ తీసుకుని దాన్ని బాగా నువ్వుల నూనె రాసి, ఆడవాళ్ళు శ్రావణ మంగళవారు నూనె నోచుకుంటే కాటుకు పడతారు, అలాగా ఈ మంత్రం చెప్తూ కాటుకు పట్టండి. పట్టి దాన్ని బొట్టు పెట్టుకోండి, లేదా మీ ఇంటికి సింహ ద్వారంగా బొట్టు పెట్టండి. ఎటువంటి పీడలు లేకుండా బాగుంటుంది మీకు. పుబ్బ వాళ్ళు ఏం చేయాలి, 5 ఆఫ్ సోర్ట్స్. మీరు కార్తీవీరాధన జపం చేయించుకోండి. కార్తీవీరాధన జపం కానీ హోమం కానీ చేయించుకోండి. ఉత్తర వాళ్ళు ఏం చేయాలి, 3 ఆఫ్ పెంటికల్స్. ఇంకొక కార్డు తీస్తాను, 9 ఆఫ్ కప్స్. మీకు అవసరం ఉన్నా లేకపోయినా ఎంతో కొంత డబ్బు అప్పు తీసుకోండి. ఒక 1000 రూపాయలను అప్పు తీసుకోండి. తీసుకుని ఓ వారం పైకి మళ్ళీ రిటర్న్ చేసేయండి, అంతే. ఇంకేం పరిహారం అక్కర్లేదు మీకు. అంతకంటే మీరు శివారాధన చేసుకోండి, చేసుకుంటే అంతకంటే ప్రత్యేక పరిహారం ఉండి మీకు అదే అక్కర్లేదు. మొత్తం పర్వాలేదు, బాగానే ఉంది. కొంచెం ఇబ్బంది ఉన్నప్పుడు కూడా తట్టుకుంటారు. ఈ నక్షత్రనాడి ఫలితాలని అప్లోడ్ చేస్తాను చూడండి తొందరలో. పరిహారాన్ని మీరు చేసుకోండి. శుభం భూయాత్.